शुभंकर्ये नमः ओम श्री कृष्णाय नमः वसुदेव सुदं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। अगस्ट 30వ तारीखन श्रीकृष्ण जन्माष्टमी रोजुन मनमु श्रीकृष्णुनि आराधन चेयटमु चाला विशेषं। ये इंट्लो अयिते गनक अप्रशांतत उंदो, ये इंट्लो अयिते गनक కుటుంబ సభ్యులు కలవకుండా ఉంటున్నారు, ఎటువంటి ఇంట్లో అయితే గనక ఆనందము లేదో అటువంటి ఇంట్లో కృష్ణాష్టమి వ్రతాన్ని చేయటం చాలా విశేషం। కృష్ణుడికి సంబంధించినటువంటి పూజని ఆయన జన్మ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రము మరియు శ్రావణ మాసం అందులోను చాలా విశేషమైనటువంటి రోజు సప్తమి సోమవారం। సప్త ఋషుల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు। ఋషులే జగద్గురువుగా ప్రకటించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ। అటువంటి కృష్ణుల వారిని ఆరాధన చేయాలి అంటే గనక ఎన్నో జన్మల సుకృతం ఉండాలి। కృష్ణ భక్తులు ఎంతో ధ్యానము చేసి ఎన్నో జన్మల పుణ్యము ద్వారా భగవద్గీతను చదవగలుగుతున్నారు। మనందరి ఇళ్ళల్లో భగవద్గీత ఉంటుంది, ఎంతమంది చదువుతున్నారండి అంటే ఇప్పుడు కాదు కదండి, అది లాకరికి చదువుతాములేండి అంటారు। కృష్ణ అనుగ్రహం ఉంటే తప్ప మనం ఇటువంటివి చేయలేం। కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసములో ఆగస్టు 30వ తారీఖు చాలా విశేషము, సోమవారము శ్రీకృష్ణ జన్మాష్టమి। ఆ రోజున యావద్మంది కూడా కృష్ణుల వారిని గృహమునందున ఆరాధన చేయండి। ఏ ఇంట్లో అయితే గనక ప్రశాంతత ఉంటుందో ఆ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది। ఏ వ్యాపారం అయితే గనక ఒడుదుడుకుల్లో ఉందో అటువంటి వారి వ్యాపార స్థలమునందున కృష్ణ నామస్మరణ చేయించండి, ఆకర్షణ। అదే విధముగా శ్రీకృష్ణుల వారిని పూజ చేయటము ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారము వారే చెప్తారు। కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని యావద్మంది సద్వినియోగం చేసుకుని శ్రీకృష్ణుల వారిని ఆరాధన చేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున। ఓం నమో వాసుదేవాయ, ఓం నమః శ్రీకృష్ణాయ నమః।